पश्चिम गोदावरी जिला पालकोलु एस कन्वेंशन हाल कापु संक्षेम सेना राष्ट्र एग्जिक्यूटिव कमिटी समावेशं जरिगिंदि। ई कार्यक्रम राष्ट्र अध्यक्षुडु माजी मंत्री हरिराम जोगय्य आध्वर्यंलो जरिगिंदि। ई समावेशानिकि राष्ट्र व्याप्तंगा कापु संक्षेम नेतलु विविध राजकीय पार्टील नायकुलु हाजरय्यारु। ई नेपथ्यंलोने वारु प्रस्तुत राजकीय परिणामालु कापु रिजर्वेशन्लु कापुलकु राज्याधिकारं वंटि अंशालपै समावेशंलో చర్చించారు। రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం గా చేసుకోకపోతే కాపు ముఖ్యమంత్రిని ఎప్పటికీ చూడలేమన్నారు కమిటీ నేతలు। 1994లో ముదిరే పద్రామం గారు తరపున కాపు ఉద్యమ కారణంగా కాపుతో పాటు 14 కులాలకు జీవన తట్టి ద్వారా విద్యావేషం కల్పిస్తూ నాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఏ విధమైన కమిషన్ వేయకుండానే కాపుని బీసీలో చేర్చుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది। కాపుల స్థితిగతులపై పుట్టిస్వామి కమిషన్ ఆ తర్వాత దాడవాయి సుబ్రహ్మణ్యం కమిషన్ వేసిన ప్రభుత్వాల అశ్రద్ధతో అవి ఎటూ తేల్చలేదు। కానీ ఇదే సమయంలో కాపులతో పాటు జీవో నంబర్ 30 ద్వారా రిజర్వేషన్ పొందిన మిగిలిన 8 కులాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది। 2004లో కాపు రిజర్వేషన్ అంశాన్ని మానిఫెస్టోలో పెట్టి అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర్ గారు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు। తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంఘటన తర్వాత మంజునాథ్ గారి అధ్యక్షుడిగా ముగ్గురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు। మంజునాథ్ కమిషన్లోని మెజారిటీ సభ్యుల రిపోర్టులో కాపు తెరగా పరిజ ఉంటారని కులాలు విద్యా ఉద్యోగాలు సామాజిక పరంగా వెనుకబడి ఉన్నారని నివేదికలో తెలియజేసిన తర్వాత ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఈ కులాలకు 50% దాటి 5% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభ శాసనమండలిలో బిల్లును ఆమోదించింది। ఆ బిల్లును గవర్నర్ ఆమోదముద్రతో రాష్ట్రంలో అమలుపరిచే స్థితి ఉన్నప్పటికీ బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకునే స్థితిని చూశాం। ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే అవకాశం 100 ఏళ్ల ముందు నుంచి కాపు కులస్తులు కానీ బలి కానీ మంత్రులు కానీ ఏవైతే కులాలు ఉన్నాయో మనం అధిక సంఖ్యలో ఉండటం వల్ల మన సంఖ్యతకి అందరూ కూడా పవన్లో వాడుకుంటున్నారు అది అందరూ గమనించాం। అయితే గత 5-6 ఏళ్ల నుంచి మనం రాజకీయంగా కానీ సేవా రంగంలో కానీ అన్నింటిలో ముందున్నాం। అలాగే మన పిల్లలు కూడా విదేశాల్లో చదువుకుని కాస్త కొలతో ఆర్థికంగా సెటిల్ అయ్యే పరిస్థితి మనకి కనపడింది। ఇతర కులాలకు అదే రెడ్లు కానీ చౌదరీస్ కానీ ఇతర కులాలు ఒక 20-30 ఏళ్ల క్రితమే ఉన్న ఎకరం అమ్ముకుని చదివించి పిల్లల్ని నేను ఉద్యోగం చదువుకున్నాను నిర్మలా కామెంట్ నేను చూశాను అక్కడ ఎంతో కష్టంగా పిల్లల్ని చదివించి వాళ్ళ అమెరికాను యూరోప్ దేశాలకు పంపించి ఎంతో ఇచ్చేసారు। మనం బలమైన వాళ్ళమే ఎక్కడ బలమైన ఉన్నాం భయం ఎంత భయం ఉండదు మనకు ఆస్తులు ఇళ్ళు మనం ఎక్కడ ఉన్నాం అక్కడే ఉండాలి ఈ కదలకూడదు కదిలితే ప్రమాదం అన్న స్థితిలో మన కులస్తులు అంతా ఉండిపోయాం। కానీ ఇప్పుడు కొత్త తరం వచ్చాక చాలా మార్పులు జరిగినాయి। ఈ యొక్క సోషల్ మీడియా వచ్చాక మరిన్ని మార్పులు జరిగినాయి। చాలా ఫాస్ట్గా మన యొక్క సంఘం యొక్క విధానాలు కూడా ఇవ్వడం చాలా సంతోషం। అట్లాగే కొన్ని ముఖ్యమైన పాయింట్లు నేను చెప్పేసింది అంటే కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టినప్పుడు ఉన్న ఆ వ్యక్తులు ఒకరిద్దరు ముగ్గురు వ్యక్తులతో మొదలెట్టి ఎంతమంది ఇక్కడ వచ్చి ఈ కాపు సంక్షేమ సేన ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే ఓటమి ఎరగని నాయకుడు అంటే మన కాపు జాతిలో పుట్టాడంటే అది ఓన్లీ అర్రాం జగన్ గారు। ఇప్పటి వరకు సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎంపీ వరకు హోంమినిస్టర్ వరకు ఏ పదవిలో కూడా వెనక్కి తిరుగుతోడు। అలాంటి నాయకత్వంలో మన కాపు సంక్షేమ సేవ నడుస్తుందంటే దానికి ఆయన ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి। మనం అందరం కూడా కాపు సోదరులరా మనం అందరం కూడా నడులు బిగించాలి। రాబోయే రోజుల్లో ఎంతో లేదు 24 నెలలు రావచ్చు 18 నెలలు రావచ్చు ఎలక్షన్ ఆ ఎలక్షన్ లో మన కాపు సత్తా ఏంటో చూపెట్టాలి। మనమందరం కూడా ఒకే తాట మీద రావాలి। అలాగే ఏంటనుకుంటారంటే రెండు కులాలు ఒక రెడ్డి ఒక కమ్మ కులం మేమే
अलाबे रोज मन अंदर